గురువుగారి కాలు నరకటకు సిద్ధపడిన శిష్యులు. మరునాడు పరమానందయ్య గారు ఒడల నొప్పులతో బాగా బాధపడుతున్నారు. ప్రయాణం వల్ల వాళ్ళు బాగా అలసిపోయారు. కాళ్ళు, నడుము, శరీరం అంతా నొప్పులమయమైంది. సుందరమ్మ గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. కావున ఆమె భర్త పాదములు వల్లితే స్థితిలో లేదు. అందువల్ల పరమానందయ్య గారు శిష్యులను పిలిచి నడక వల్ల తమ శరీరం అంతా నొప్పులు కలిగాయని చెప్పి ఒళ్ళు పట్టమని ఆజ్ఞాపించారు. గురువు గారు అడగటం వలన శిష్యులు వంతులు వేసుకొని ఒక్కొక్క అవయవం పట్టసాగారు. అలా శిష్యులు చేస్తుంటే గురువుగారికి సుఖనిద్ర పట్టింది. అలా జరుగుతుండగా కాలు పట్టే వారి మధ్య ఒక తక్కువ పుట్టింది. నా కాలు మంచిదని వాదించుకోసాగారు. వాదన క్రమంగా ముదిరింది. నీ కాలు మంచిది కాదంటే నీ కాలు మంచిది కాదు అని తగ్గు పడసాగారు. చిలికి చిలికి గాలివానగా మారినట్టు నీ కాలు నరికిస్తానంటే నీ కాలు నరికిస్తానని రెండు కత్తులు తెచ్చి గురువుగారి కాలు నరికివేయడానికి సిద్ధపడ్డారు. వారి కేకల వల్ల పరమానందయ్య గారి నిద్ర పాడైంది. శిష్యులు తన కాళ్ళు నరకటానికి సిద్ధపడుతున్నారని గ్రహించి, ఓరి వెదవల్లారా, మీరు తగుపడి నా కాళ్ళు నరుకుతారేంట్రా, మీకేం పోయేకాలం వచ్చిందారా అని పైకి లేవబోయారు. అప్పుడు మిగిలిన అవయములు పట్టుచున్న శిష్యులు ఆయనను పైకి లేవనీయకుండా గట్టిగా నొక్కిపట్టి, గురువుగారు ఈ వెదవలెప్పుడూ ఇలాగే గొడవ పడుతూ ఉంటారు, వాళ్ళ గొడవ మీరు పట్టించుకోకండి, వాళ్ళ కాళ్ళను వాళ్ళేం చేసుకుంటే మీకెందుకు, మీరు ఆ విషయం పట్టించుకోకండి అని సర్ది చెప్పారు. ఈలోపుగా కాలు పడుతున్న వాళ్ళు కత్తులు పైకెత్తి గురువుగారి కాలు నరకుటకు సిద్ధపడ్డారు. వారి బాలకం చూచి గురువుగారి గుండె గుబులు మంది. సుందరి ఒకసారి ఇలా రా అని బిగ్గరగా భార్యను పిలిచాడు. పొలికేక విని సుందరమ్మ గారు త్రుల్లిపడి లేచి గబగబా పరమానందయ్య గారి వద్దకు వచ్చి జరిగిన సంగతి తెలుసుకొని ఉగ్ర నరసింహావతారం దాల్చింది. అక్కడే ఉన్న తుట్టుకర తీసుకొని వారిని అందరినీ కుక్కల్ని బాధినట్టు బాధి ఇంట్లో నుంచి తరిమివేసింది. ఆ రోజంతా తిండి పెట్టకుండా మార్చింది. మరునాడు తిండి లేక బాధపడుతున్న శిష్యులను చూసి పరమానందయ్య గారు జాలిపడి భార్యకు నచ్చి చెప్పి తిండి పెట్టించాడు. థ్యాంక్ యూ.